ఒకే ఆలోచనకు ఒకే మాటకు ఏకీభవించడానికి ప్రేరేపిస్తారు. అందుకే పాపులు ప్రేరేపింపగా ఒప్పకుము అంటున్నాడు. పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పకుము అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఏక అంటే ఒకే ఆలోచనకు ఏకీభవించడం అనేది బహుభయంకరమైన పాపం. లూసిఫర్ పడిపోయినట్టుగా లూసిఫర్తో పాటు పడిపోయినటువంటి దేవదూతలు కూడా అమాయకులై పడిపోలేదు. లూసిఫరు ఏ ఆలోచనలకైతే ఏ రకమైన ఆలోచనలకు చోటిచ్చాడో ఆ రకమైన ఆలోచనలకు మిగతా దూతలు కూడా చోటిచ్చి అంటే లూసిఫర్తో ఏకీభవించి ఏం చేశారు, సాతాను చేత ఈడవబడ్డారు. తమ యొక్క ప్రధానత్వాన్ని నిలుపుకోక, తన అధికారాన్ని నిలుపుకోక, పవిత్రతను కాపాడుకోక, యథార్థతను నిలుపుకోక పడిపోయారు. అలాగే ఈరోజు ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రభేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, మీలో ఇంకా అనేక మంది లూసిఫర్ కింద ఉన్న గుంపు వలె పడిపోయిన స్థితిలోనే ఉన్నారు. మీలో యథార్థత లేదు, మీలో పరిశుద్ధత లేదు, మీలో యథార్థత లేదు. పైకి మాత్రం ఎంత నటించినా, మీరు చాలామంది నటించే వాళ్ళు ఒప్పుకోరు కూడా మేము నటిస్తున్నామని, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనెవ్వరి మీద నింద మోపటం లేదు, కానీ వాస్తవం చెప్తూ ఉన్నాను. అననీయ పట్టబడ్డాడు, కానీ సఫీరా సమయం ఇంకా రాలేదు కాబట్టే వాళ్ళ పప్పులు ఉడుకుతూ ఉన్నాయి, వాళ్ళ నటనలు చెల్లుతూ ఉన్నాయి, వారు వెనక చేసేవన్నీ కూడా, వారు మాట్లాడేవన్నీ కూడా చెల్లుబాటు అవుతున్నాయి. కానీ సఫీరా, నీ సమయం వచ్చినప్పుడు నువ్వు పట్టబడతావు. సఫీరా, నువ్వు సమయం వచ్చినప్పుడు బయటపడతావు. సఫీరా, నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా ప్రాణాలతో పాతాళంలోకి వెళ్ళిపోతావు. బహుఘోరంగా దేవుడు శిక్షించబోతూ ఉన్నాడు. ఇప్పుడు సమయం ఉండగానే, ఇంకా 3 గంటలు కాలేదు, ఈ సమయం ఉండగానే, సమయము నువ్వు శిక్షింపబడకముందే, ప్రాణాలతో పాతాళంలోకి దిగిపోకముందే పశ్చాత్తాపపడి దేవుని ముందు పశ్చాత్తాపపడి, అవును ప్రభు నేను ఏం చేశాను, అట్టి వాని ఆలోచనలకు నేను చోటిచ్చాను, అట్టి ఆలోచనలకు ఏకీభవించాను, ఆ పాపులు నన్ను ప్రేరేపించినప్పుడు నేను ఒప్పాను, వారితో పాటు వారి మాటలకు ఏకీభవించాను. ఎందుకంటే ఇక్కడ ఏముంది, ప్రేరేపించినప్పుడు ఏ ఒక్క దాంట్లో నువ్వు ఒప్పుకున్నా సరే, ఏ ఒక్క దానికి నువ్వు ఏకీభవించినా సరే, వారితో పాటు నువ్వు పడిపోవడం జరుగుతుంది. వారితో పాటు నీకు భారీ శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్ష నుంచి ఎవ్వరూ కాపాడలేరు. అననీయ ప్రాణాలు పోతున్నప్పుడు ఎవరు ఆపలేకపోయారు. సఫీరా ప్రాణాలు పోతున్నప్పుడు ఎవరు ఆపలేకపోయారు. అలాగే దేవుని శిక్ష మీదికి వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత తల మీదికి వచ్చినప్పుడు అప్పుడు ఎవరూ ఆపలేరు, ఎవరు కాపాడలేరు, ఎవరితో ఏకీభవించవో వాళ్ళు కూడా కాపాడలేరు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కూడా దక్కించుకోలేరు. అందుకే ఈరోజు నేను ఇది ఎవరినో ఉద్దేశించి ఏదో కల్పనా కథలతో చెప్పట్లేదు, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో నేను పక్కా చెప్తూ ఉన్నాను. అననీయ సమయం వచ్చింది, అననీయాలు బయటపడ్డారు. సఫీరా సమయం రాలేదు కాబట్టి ఇంకా వాళ్ళు బయటపడలేదు. కానీ సఫీరాలు కూడా ఉన్నారు, యథార్థత లేని వారు ఉన్నారు, విశ్వాసఘాతకులు ఉన్నారు. ఇస్కరోదు యూదా వలె ఎప్పుడు అవకాశం దొరికితే ఎప్పుడు అమ్ముకుందామా అన్నట్టుగా, ఇస్కరోదు యూదాల వలె వేషధారులు కపటులు ఉన్నారు. అందుకే నేను చెప్తూ ఉన్నాను ఒకవేళ, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు సామెతలు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పకుము అంటున్నా. పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పకూడదు, వారి మాటకు ఏకీభవించకూడదు, అదే నీకు మంచి. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పిందల్లా విని వాళ్ళకి సై కొడతారు, వాళ్ళు చెప్పింది అవును మీరు చెప్పింది కరెక్టే, మరి ఇదేంటి అదేంటి అలా ఏంటి ఇలా ఏంటి అని వాళ్ళతో అన్నీ మాటల్లో మాట కలిపేస్తారు, ఆలోచనలు కలిపేస్తారు, అన్నీ కలిపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎన్నైనా అనుకోండి మాకు సంబంధం లేదు, ఇది లేదు అది లేదు అలా ఇలా అనేసి మళ్ళీ ఇక్కడ. నువ్వు ఏకీభవించిన వ్యక్తివైతే, లేదా వాళ్ళ ప్రేరేపణ ఆ పాపల ప్రేరేపణ ఒప్పని వ్యక్తివైతే వాళ్ళ జోలికి కూడా పో. ఆయన గురించి ఏదైనా తెలుస్తుందేమో అందుకే మాట్లాడొద్దు అంటున్నాడేమో అనుకుంటాను. అందుకే నేను అన్నాను, సరే ఎవరు మాట్లాడుకుంటారు ఎవరు మాట్లాడుకోరు, ఎదుగో వాక్యం దేవుడే, నేను అనుకోలేదు ఈరోజు ఈ విధంగా వస్తుందని, దేవుడే మాట్లాడుతున్నాడు, వినేవారు వింటారు లేకపోతే లేదు. అందుకే ఇక్కడ అక్కడికి పోయి వాళ్ళతో ఏకీభవిస్తాను, ఇక్కడికి పోయి వీళ్ళతో ఏకీభవిస్తాను, వాళ్ళ ప్రేరేపణ ఒప్పుకుంటా, వారి మాటలకు సై పలుకుతాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకేదో చేస్తానంటే కాదు, నీ ప్రాణాలు నువ్వు దక్కించుకోలేవు.
ప్రాణాలు దక్కించుకోలేవు. నీ ప్రాణం కాపాడుకోవాలంటే, రక్షణ మార్గంలో ముందుకు సాగాలంటే, పాపుల ప్రేరేపణను ఒప్పకుండా, పాపుల ఆలోచనలకు ఏకీభవించకుండా నిన్ను నీవు భద్రపరుచుకుంటేనే నీవు కానీ నీ కుటుంబం కానీ తప్పింపబడే, దేవుని ఉగ్రత నుండి, భయంకరమైన శిక్ష నుండి తప్పింపబడే అవకాశం. మనకి ఇంకో వచనం కూడా చదువుదాం. 50వ కీర్తన 17వ వచనాన్ని 16వ వచనం నుండి చదువుతాను. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటం కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. నీ కన్నుల ఎదుట వీటిని వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. అందుకే ఇక్కడ ఏముందంట, దొంగలను చూసినప్పుడు ఏకీభవించడం, వ్యభిచారులతో సాంగత్యం చేయడం, ఏమంట కూర్చుండి ఏం చేయడం, సహోదరుని మీద కొండెములాడటం, అది ఫోనుల్లో కానీ, వీడియో కాల్ కానీ, ఆడియో కాల్ కానీ, ఇది ఏ కాలైనా సరే, ఏ కాలైనా సరే, నీవు వారితో ఏకీభవించితే లూసిఫర్తో పాటు ఇతర దూతలు పడిపోయినట్టుగా నువ్వు కూడా పడిపోయావు. పడిపోతావు కాదు, పడిపోయావు. అందుకే ఎవరైనా సరే ఏమంట, లూసిఫర్ వంటి ఆలోచనలకు చోటిస్తే, లేదా అననీయా వంటి ఆలోచనలకు చోటిస్తే, సఫీరా కూడా పడిపోతుంది. ఇతర దూతలు పడిపోయినట్టుగా, సఫీరా పడిపోయినట్టుగా వీళ్ళు కూడా పడిపోయారు. కాకపోతే సమయం రాలేదు, వాళ్ళేంటో బయటపడటానికి సమయం రాలేదు. సమయం రాబోతుంది తొందరలోనే, అతి తొందరలోనే సమయం రాబోతుంది. వీళ్ళేంటో దేవుడు బయట వేయబోతున్నాడు. సఫీరాను బయట వేసినట్టుగా అననీయాను బయట వేశాడు దేవుడు. అంతటితో ఆగిపోలేదు, ఎందుకంటే అననీయాతో ఏకీభవించిన సఫీరా ఉంది, అలాగే బయటపడిన వారితో ఏకీభవించిన వారు ఉన్నారు. వారిని కూడా దేవుడు బయట వేయబోతున్నాడు, ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాప పడకపోతే. ఇలాగే నటించుకుంటూ డబుల్ యాక్షన్, డబుల్ రోల్ చేసుకుంటూ పోతే దేవుడు వారిని విడిచిపెట్టడు, దేవుడు వారిని విడిచిపెట్టడు. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఏకీభవించడం ఎంత ప్రమాదం. దేనికి ఏకీభవించాలి? వాక్యానుసారంగా దేవుని చిత్త ప్రకారం ఏదైతే ఉందో దానికి ఏకీభవించు. దానివల్ల దేవుని మెప్పు పొందేదవు, దానివల్ల దేవుని ఆశీర్వాదం నొందేదవు. కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా గర్వానికి చోటిచ్చి, శరీరాశ జీవపు డంబాలకు చోటిచ్చి, విచ్చలవిడితనానికి చోటిచ్చిన వారితోనూ ఏకీభవిస్తే, అననీయా చచ్చినట్టుగా, సఫీరా చచ్చినట్టుగా, లూసిఫర్తో పాటు మిగతా దేవతలు పడిపోయినట్టుగా నీవు కూడా పడిపోయి పాతాళానికి యోగ్యమైన జీవితాన్ని, నిత్య నరకానికి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తావు, ఆత్మీయంగా చచ్చిపోతావు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, సఫీరాలు ఉన్నారు. సమయం ఇంకా 3 గంటలు కాలేదు, కాబట్టి ఇంకా వాళ్ళు బయటపడలేదు. కానీ సమయం రాబోతుంది, 2 గంటలు అయిపోయింది, ఇంకా కొద్ది గంటే, ఒకే 1 గంట అంటే కొద్దిసేపే ఉంది, తొందరలో సఫీరాలు కూడా బయటపడబోతున్నారు. ఎవరికి వాళ్ళే, మేము తెలివైన వాళ్ళం అనుకుంటే కాదు, తలను తన్నేవాళ్ళు ఉంటే తాటిని తన్నేవాళ్ళు ఉంటారు. అందుకే ఎవరికి వాళ్ళే, మేము తెలివైన వాళ్ళం, మేమది అనుకుంటే ఎవరు తొవ్విన గుంతలో వాళ్ళే పడతారు, ఎవరు దొర్లించిన రాయి వారి మీదకే వస్తుంది. ఇది సత్యం, ఇది వాక్యము. అలాగే ఎవరి కోసమో గుంతలు దవ్వితే ఎవరో పడరు, నువ్వే పడతా. ఎవరి మీదో రాళ్ళు దొర్లిస్తే ఎవరో కాదు, నీ మీదకే వస్తుంది ఆ రాయి. కాబట్టి ఈ అధిక తెలివితేటలు ఇక్కడ సంఘంలో కాదు, వాక్యాన్ని నెరవేర్చకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా సంఘములో ఈ అధిక తెలివితేటలు చూపిస్తే కాదు. నేను అందరినీ ఉద్దేశించి చెప్తూ ఉన్నాను, ప్రభు యేసు క్రీస్తు నామములో మీ మధ్యలో సఫీరాలు ఉన్నారు, సమయం రాబోతుంది, వాళ్ళను కూడా దేవుడు బయట వేయబోతున్నాడు. ఒకవేళ
ఈ వాక్యాన్ని విని పశ్చాత్తాపపడి వాళ్ళు ఏకీభవించి ఈ పాపుల ప్రేరేపణకు ఒప్పుకోవడం మాని వారితో ఏకీభవించడం, వారితో సాంగత్యం చేయడం, కూర్చొని వారితో పాటు కొండెములాటం మానకపోతే వచ్చే పరిణామాలకు నీవే బాధ్యునివైతా. నీ పాపము నీ నెత్తి మీదే ఉంటుంది, నీ తల మీదే ఉంటుంది. లూసిఫర్ ఏ ఆలోచనలకైతే చుట్టించింది, అట్టి ఆలోచనలకు ఇతర దేవదూతలు ఇతర ప్రధానులు కూడా ఏకీభవించారు, సమ్మతించారు. అందుకే వాళ్ళందరూ కూడా పడిపోయారు. అలాగే నువ్వు కూడా, నువ్వు దేనికి ఏకీభవిస్తున్నావు, దేనికి సమ్మతిస్తూ ఉన్నావు? క్రైస్తవులు అంటే రెండు పాత్రలు పోషించేవారు కాదు, ఒకటే యథార్థమైన పాత్ర. నిజమైన క్రైస్తవత్వం క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేది, యథార్థత, నీతి, పవిత్రత, ఏ కపటము లేకుండా, ఏ వేషధారణ లేకుండా యథార్థంగా ఉండేదే నిజమైన క్రైస్తవ జీవితం. నీకు నిజంగా నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలి అనుకుంటే యథార్థంగా బ్రతుకు, యథార్థంగా ప్రవర్తించు. ఈ రెండు పాత్రలు పోషించడం మానే డబల్ యాక్షన్ మానే సమయం ఎక్కువగా లేదు. సఫీరను పట్టుకున్నట్టుగా దేవుడు నిన్ను కూడా పట్టుకుంటాడు. సఫీరను బయటేసినట్టుగా సంఘమంతా కూడా, ఇదిగో అననీయ ఏమంటే, సఫీరా సమయం రానంత వరకు వాళ్ళు ఏమనుకున్నారు, అననీయ చూడు ఎంత మోసం చేసాడు అనుకున్నారు. కానీ అననీయ మీద దృష్టి పెట్టిన వాళ్ళు చివరికి సఫీరా లోబడికి వచ్చింది. సఫీరను పేతురు అడిగేసరికి పేతురికి అబద్ధం చెప్పి ఒకే దాని అందు ఏకీభవించిన కారణాన్ని బట్టి ఏమైంది, ఆమె కూడా ప్రాణాలు విడిచేసరికి అప్పుడు తెలిసింది అననీయనే కాదు సఫీరా కూడా మోసం చేసిందని. అలాగే ఇప్పుడు అందరి దృష్టి ఒకరి మీదే ఉండొచ్చు, నీ మీద లేకపోవచ్చు, కానీ సమయం వస్తుంది దృష్టి నీ మీద కూడా మలుతుంది. ఇప్పుడు అందరూ ఒకరి గురించి మాట్లాడుకుంటుండొచ్చు, వాళ్ళ గురించే మాట్లాడుకుంటుండొచ్చు, అంత మాత్రాన నీ గురించి మాట్లాడుకోరనుకోకు. ఎందుకంటే నువ్వు సఫీరా కాబట్టి, నువ్వు ఒక దాని అందు వారు ఏకీభవించిన దాని అందు నువ్వు ఏకీభవిస్తున్నావు కాబట్టి నీ వైపు కూడా దృష్టి మళ్ళుతుంది, నీ గురించి కూడా మాట్లాడుకొని నిన్ను బట్టి కూడా ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది. నిన్ను బట్టి కూడా ఏమంట విన్నవారు ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది త్వరలోనే. అందుకే అననీయ సఫీరా ఏకీభవించినట్టుగా, లూసిఫర్ కింద ఉన్న దూతలు ఏకీభవించినట్టుగా ఒక ఆలోచన అందు నువ్వు ఏకీభవిస్తే, నువ్వు పాపములో పడిపోయావు. అందుకే ప్రేమిందోని బిడ్డ ఆలోచనలు కూడా ఏకీభవించడం వాక్యానుసారంగా ఏక మనసు అంటే ఏంటి, వాక్యానుసారమైన మనస్సులోనికి రావటం. ఏదైతే వాక్యానికి వ్యతిరేకంగా ఉందో దాన్ని ఖండించడం. నీకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా, లేదా నీకు అనుకూలంగా ఉంటే ఇంకొక రకంగా, నీకు నీ మనసులో ఉన్నదల్లా నేను నెరవేరిస్తే. ఒక వ్యక్తి అంటాడు ఏమంట, ఆయన మనసులో ఉన్నది నేను తెలుసుకొని దాన్ని నేను నెరవేర్చాలంట. దేవుని మనసులో దేవుని చిత్తం ఏమైందో దాన్ని మాత్రమే నేను నెరవేరుస్తాను, అంతేగాని ఎవరి వీళ్ళ కోరికలు తీర్చడానికి నేను లేను, ఎవరికో అనుకూలంగా బ్రతకడానికి నేను లేను. 100 మంది వచ్చి 100 మంది పోయినా, 1000 మంది నన్ను వదిలిపెట్టిపోయినా నాకు పరగబడదు. ఎందుకంటే నేను చేసిన సేవ కంటే ముఖ్యం దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ముఖ్యం. సేవ 2వ స్థానం, 1వ స్థానం దేవునితో సహవాసం. అందుకే ఈరోజు మళ్ళీ చెప్తూ ఉన్నాను, సఫీరాలు ఉన్నారు, సఫీరాలు పట్టబడక ముందే పశ్చాత్తాపం నొందితే. ఈ రోజులో కొంతమంది ఏం చేస్తున్నారు, నేను అది కూడా గమనిస్తున్నా, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలకు చోటిచ్చి వీళ్ళు చెప్పిన మాటలు వినేసి వీళ్ళు ముందులాగా రెస్పెక్ట్ ఇయ్యరు, ఇంకా భయం కానీ రెస్పెక్ట్ కానీ ఉండదు. ఏమనుకుంటారు, వాళ్ళు చెప్పిన మాటలు అమ్మేసిన కారణం బట్టి పాస్టర్ ఇలాగా, పాస్టర్ అలాగా, వీ విశ్వాస ఇలాగా, లే సంఘం మీద ఉపదేశం మీద అనుకుంటే ఏం చేస్తారు వీళ్ళు, చీప్గా. కాబట్టి ఎవరు ఎంత చీప్గా అనుకున్నా నాకేం బాధలేదు, ఎందుకంటే నేనేంటో, నా వ్యక్తిగత జీవితం ఏంటో, లేదా నా మనసు ఏంటో దేవునికి తెలుసు. అందుకే మరొకసారి చెప్తూ ఉన్నాను, మాటికి చెప్తూ ఉన్నాను, అననీయ పడిపోయినంత మాత్రాన సఫీరాలు లేరు అని కాదు, సఫీరాలు ఉన్నారు, ఇంకా పూర్తిగా శుద్ధి కాలేదు సంఘం, పూర్తిగా శుద్ధి కాలేదు, అననీయాలు మాత్రమే బయటపడ్డా. సఫీరాలు బయటపడే రోజు రాబోతుంది త్వరలోనే, జాగ్రత్త.
పరిశుద్ధరా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ మాటలో ఒక్కొక్కరి హృదయాల్లో నేను కట్టి ఫలింపచ్చు. అవును తండ్రి, అననీయాలను బయటేసినట్టుగా సఫీరాలను కూడా బయటేసి సంఘాన్ని పూర్తిగా పవిత్రపరచు. వేషధారులు, కపటులు, నాయన కొండెములాడేవారు, నాయన వ్యభిచారులతో దొంగలతో అయా మరి ఏకీభవించేవారు సంఘంలో ఉండకుండా యథార్థ పరులు పవిత్రులు నీ వాక్యానుసారంగా జీవించే ఒక పట్టుదల, ఒక రోషం కలిగిన వారిని నిలబెట్టమని వేడుకు. సంఘాన్ని ఇంకా పూర్తిగా పవిత్రపరచు, పూర్తిగా పవిత్రపరచు. నీ కార్యం ఆగదు తండ్రి, నువ్వే కార్యం జరిగించి మహిమ ఘనత పొందుకు. మీకు కలిపిన నన్ను వాడుకున్నందుకు వందనా. చెప్పబడిన మాటలు ఒక్కొక్కరు హృదయాల్లో నెరగట్టి ఫలింపచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ నీ చేతిగా అప్పగించుకుంటున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్న అంతండి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసు మనందరికి సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్.